నమస్తే అలర్ట్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ధామాలు కంపోస్ట్ యార్డ్ల చుట్టూ మొక్కలతో బయో ఫెన్సింగ్ చేయించాలి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. కోనరాపేట మండలంలో పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి 10 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందించిన టెమెనోస్ కంపెనీ. వర్షాలు ఎక్కువ పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్. గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్ట్ కాళేశ్వరం జలాలతో మత్తడి దూకుతున్న ఎగువ మానేరు జలాశయం. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ పచ్చదనం పెంపొందించడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బోయినపల్లి మండలంలోని వరదవెల్లి దేశాయిపల్లి నరసింగాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించి వైకుంఠ దామలను కంపోస్ట్ షెడ్లను పరిశీలించారు. దేశాయిపల్లిలో గ్రామంలో తిరిగి పరిశుద్ధ పనులను ఎవెన్యూ ప్లాంటేషన్ కంపోస్ట్ షెడ్లను వైకుంఠ దామాలు నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు పారిశుద్ధ్య నిర్వహణను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంపోస్ట్ షెడ్లోని వ్యర్థాలను సిరిసిల్లోని డిఆర్సీసీ సెంటర్కు పంపించే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగాతిలక్, సర్పంచ్ ఒంటెల గోపాల్ రెడ్డి, కార్యదర్శులు శ్రీరాముల శ్రీనివాస్, సంకినేని సౌజన్య, జంగం శేఖర్లు ఉన్నారు. తెలుసుకోవాలి పది 15 మాసం చెప్తుందండి వేరే అవ్వలేక మొత్తం ఇచ్చాయి పరిశీలైన పల్లె ప్రగతి మరి ఏమొచ్చింది చెప్పాలండి ఈ విషయానికి ఇప్పుడు రెండు 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రంగి మండల కేంద్రంలోని చెరువులతో పాటు మానాల గ్రామంలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రుద్రంగి మండల కేంద్రంలోని గోలెపులొద్ది చెరువు పూర్తిగా నిండిపోయి 3 రోజుల నుంచి అలుగు దూకుతుంది. గ్రామంలోని నందివాగు సుమారు 30 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున వరద నీరు పడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మానాల గ్రామంలోని గొర్రెగుండం చెరువు భారీ వర్షాల వలన పొంగి పొర్లుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు ఇంత భారీ ఎత్తున కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పొంగి పొర్లుతున్న చెరువులను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పర్యాటక శోభ సంతరించుకుంది. మా రుద్రంగి గ్రామంలో మరి మబ్బుల 5 గంటల నుంచి స్టార్ట్ అయితే కనీసం ఒక 3 గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మరి పైన నాగర్ చెరువు నుండి కానీ ఇక్కడ గోలెపులొద్ది చెరువు నుండి కానీ మత్తళ్ళు దూకి భారీ ఎత్తున మరి నీళ్లు రావడం జరిగింది. పొలాలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు వరదలకు వచ్చాయి. అదేవిధంగా ఈ భూమిలోని రైతులు కూడా గొర్రెలను ఆక్రమించుకోవడం వల్ల ఇవాళ ఈ రకంగా మనకు పొలాలు కూడా చెడిపోతున్నాయి. అది రైతులేదా ఇది రైతులేదా కావున రైతులందరూ దయచేసి గొర్రెలు మాత్రం ఎవరు కలపద్దు. చాలా మటుకు గొర్రెలు కలిపారు తెగి పొలాలకి వస్తున్నాయి. ఈ గొర్రెలు అన్యాక్రాంతం కావడం చాలా అన్యాక్రాంతం గురి కావడం చాలా బాధాకరం. ఇప్పుడు పొలాలు చేతులు కాలకి ఆకులు పట్టినట్టు అవుతుంది. అప్పుడే గొర్రెలు వెడలు వేసుకుంటే ఇప్పుడు పొలాలు ఇంత నష్టం జరిగిపోవు. కావున అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఆ వర్రెను ఎప్పటిలేగా మరమ్మతులు చేపట్టి మరి పంట కూడా చాలా
గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు కాళేశ్వరం జలాలతో జీవం పోసుకుని ఇటీవల వర్షాలు కురుస్తూ ఉండడంతో మానేరు పరవళ్లు తొక్కుతోంది. ఈ దృశ్యాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల సందర్శకులు తరలి వెళ్లారు. నర్మల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో ఎండాకాలంలో చివరి ఆయకట్టుకు నీరు అందించి వరి పంట పొలాలను కాపాడి రైతులకు లబ్ధి చేకూర్చిందని, జూన్ మాసంలో వానాకాలం పంట సాగుకు నీరు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సాగు కోసం వదిలి చెరువులు నింపి మెట్ట ప్రాంతాన్ని జలదృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా గత ఉమ్మడి పరిపాలనలో బీడు ఉన్న భూములు పంట వేయడానికి సిద్ధం చేస్తున్నారు. కర్షకులు ఎగువ మానేరును నీటితో నింపి కళకళలాడేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గ మంత్రి కేటీఆర్, ఆయకట్టు రైతులు, మండల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. ఎగువ మానేరు ప్రాజెక్టు ఈరోజు మత్తడి దూకి నీళ్లు దిగువకు ప్రవహించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి వర్యులు, రైతు బాంధవుడు, రైతు పక్షపాతి అపర భగీరథుడు శ్రీ వారు ఈ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం, కాలువల ఆధునీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 50 కోట్ల రూపాయల నిధులను ఈ ఎగువ మత్తడి దూగడం వలన వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లతో పాటు పార్టీ కార్యకర్తలకు బీమా చెక్ను మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు మండల ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. ముస్తాబాద్ మండలం తెరాస మండల అధ్యక్షులు బాంపెళ్లి సురేందర్రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి మృతి చెందిన నెల రోజులకే అతని కుటుంబానికి 2 లక్షల బీమా చెక్కు అందిస్తున్న ఘనత తెరాస పార్టీకే దక్కుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పోతుల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాభాయి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాసు, గ్రామశాఖ అధ్యక్షులు గూడూరు భరత్ కుమార్, మండల కోఆప్షన్ షాదుల్ పాప, నాయకులు అంజన్రావు, మెరుగు యాదగిరి గౌడ్, చెవుల మల్లేశం, మట్టి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి దేశానికి ఒక ఆశాకిరణం యూత్ ఐకాన్ అయినటువంటి గౌరవనీయులు మన మంత్రివర్గ గ్రామంగా తెలుగు, అదే మనందరి యొక్క మనందరి కూడా ప్రత్యేకత. రామన్న అంటే అందరికి కూడా గుండెల్లో ఎంతో అభిమానం. వారి జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా ఒక పండుగలా చేస్తారు. ఎప్పుడు కూడా అవసరమైన చెట్టు ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 23% ఉండే, 30% ఉంటేనే వాతావరణ సమతుల్యం ఉండి మంచి వర్షాలు పడడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, పంట మంచిగా ఉంటుంది, పాడి పంట మంచిగా ఉంటుంది, వాతావరణం అనుకూలిస్తుంది. వాతావరణం అడవులు 30-32% ఉండాలి. అట్లాంటి అడవులు ధ్వంసమై 23% చేరుకుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం రాకుండా ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ ఎంపీపీ గారు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో ముఖ్యంగా మండలానికి సంబంధించినటువంటి వెలిగి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,50,000. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టెమనస్ కంపెనీ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి 10 లక్షల విలువైన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా విరాళంగా నేడు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు.
ఇలాంటి వైద్య సామాగ్రి ఇక్కడ చాలా అవసరం ఉన్నందున మేము ఈ ఆసుపత్రిని ఎంచుకున్నామని టెమోనస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ఆసుపత్రులకు ఈ సామాగ్రి అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందుకే ఈ ఆసుపత్రిని ఎంచుకున్నామని టెమోనోస్ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో కంపెనీ అధికారులు సేతురాజ్ రాజారాం, సీనియర్ డైరెక్టర్ ఫెసిలిటీస్ పూజిత కొండపాక, సత్యనారాయణ మాధాల, టీఎఫ్ఎంసీ అధ్యక్షులు శ్రీనివాసరావు తండ, డై చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఐటీ ఈసీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కోవిడ్ కొరకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనాక్షి పాల్గొన్నారు. కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన క్లుప్త కార్యక్రమంలో కోవిడ్ వైద్య సామాగ్రిని జిల్లా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్కు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేట గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం రామన్నపేట గ్రామంలో పోచమ్మ బోనాల కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొని తన స్వగ్రామమైన కోనారావుపేట మండలంలో పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో భూసేకరణ జరిగిన భూమిలో ఎలాంటి విత్తనాలు వేయవద్దని, అలా వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయరాదని, ఒకవేళ ఎవరైనా విత్తనాలు వేసినా తీసివేయాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భూసేకరణ అయి పేమెంట్ జరిగిన ప్రదేశాల్లో ఎలాంటి వ్యవసాయం చేయవద్దని అన్నారు. చేసిన తర్వాత ఒక చిన్న ఇష్యూ జరిగింది. దాంతో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ సబ్మర్జెన్స్ ఏరియాలో ఎవరు ఎలాంటి దున్నడం కానీ చేయడం కానీ లేదు. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని రేపటి వరకు క్లోజ్ చేసుకోమని చెప్పిన. ఎల్లుండి మేము హరితహారం ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం, మనలో చేస్తున్నాము. ఎవరైనా కూడా అట్లాంటి దున్నుకొని చేన్లు పెట్టినాం అది అనడానికి మీకు అది లేకుండా మీరు దాన్ని క్లోజ్ చేసుకోండి. ఎల్లుండి నుంచి మీరు ఎట్లా సబ్మర్జెన్స్ రావద్దు. ఆల్రెడీ ఆ భూసేకరణ జరిగిన ల్యాండ్లోకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రావద్దు. అలా వచ్చిన వాళ్ళపై మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారిని మూడవసారి నియామకంపై కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోసెట్టి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్వరాష్ట్ర ఆంక్షను చాటిన విషయం తెలిసిందే. కళాకారుల ఆడపాటలో కళాకారుల కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. అర్హులైన కళాకారులకు మరో 500 మంది కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించి నిరుపేద కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంస్థ గౌరవ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు గారు, నాగుల చంద్రశేఖర్, ఎర్రం రవిరాజ, మల్లేశం, వంగల శ్రీధర్, అన్నారం హరీష్ తదితర కళాకారులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు అధ్యక్షత వహించగా మానవాడ లక్ష్మణ గారు స్వాగత వచనాలు పలికారు. మరియు ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసిన సంస్థ గౌరవ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు గారు మరియు కళాకారుల సంక్షేమ సంఘానికి సభ్యులు ఎర్రం రవిరాజ, నాగుల నాగుల చంద్రశేఖర్, దూస మల్లేశం, వంగల శ్రీధర్ మరియు వీరందరికీ హృదయపూర్వక కళాభంగా తెలియజేస్తూ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు శాసనసభ్యులు శ్రీ ధూమ్ధామ్ కార్యక్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కళాకారుల స్వరాష్ట్రం ఆంక్షను తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా
కళాకారుల ఆటపాటలతో రాష్ట్రం సాధించే వరకు కళాకారుల కృషి ఎంతో ఉందని గుర్తు చేశాం. అర్హులైన కళాకారులందరికీ మరో 500 మంది కళాకారులకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వీరందరికీ హృదయపూర్వక కళాభినందనలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు బాధితులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు అంటూ ఎంపీడీఓకు వివరించారు. కార్యక్రమంలో రోడ్డుపైన ఉన్న బాధితులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసులో తెలియజేస్తుంది ఏమనగా, ఆదివారం రోజు గంభీరావుపేట గ్రామంలోని ఇంటి ముంగడున్న అరువులు కూల్చేయడం జరిగింది. దీనికి అధికారులు మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఆదివారం రోజు సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది లేకుండానే ఖాళీ రాజకీయ లబ్ధి కొరకు మా అరువులు కూల్చివేసిండ్రు. దీనిపైన కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి మమ్మల్ని అన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనివల్ల ఈ వర్షాకాలంలో మామూలుగా ఉన్న డ్రైనేజీలు సరిచేయడం కాకుండా దాన్ని కూల్చివేసి మొత్తం వ్యవస్థ మొత్తం అస్తవ్యస్త ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని పట్ల కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు గంభీరావుపేట మండలంలో తహసీల్ ఆఫీస్ మరియు ఎంపీడీఓ గారిని కలిసడం జరిగింది. మా మీద దౌర్జన్యం జరుగుతుంది. మోర్లు పైన ఉన్న తంతలు కానీ మా అరుగులు చెప్పకుండా కులగొట్టిరు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా పైన దౌర్జన్యం జరుగుతుంది. దీనికి కలెక్టర్ గారు మాకు తక్షణమే అధికారులపైన చర్యలు తీసుకోవాలి. నేను కూడా ఈ గ్రామ పంచాయతీ 15 వార్డ్ సభ్యులుగా ఎలాంటి చెప్పకుండా వార్డ్ నెంబర్ ఉండు ఇవినాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.